శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గం భూజ మండలం వైపర్త గ్రామంలో టీడీపీ కార్యకర్త యందవాపల్ నాయుడు మేనత్త ఉనుకూరు పాపమ్మ ఇటీవల మరణించింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించిన శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ అనంతరం గ్రామ సమీపన కూడికతో ఉన్న దేశాయ్ ఛానల్ని పరిసర గ్రామాలైన అల్లైన, జీపీపురం, కిల్లంతర, లక్కపురం, దొంకలపర్త, పనుకుపర్త రైతులతో కలిసి పరిశీలించారు. కాలువలో పిచ్చి మొక్కలతో నిండు ఉండటం వలన దిగువ ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో నీరు చెట్టు పథకం కింద నియోజకవర్గంలో చెరువులను, కాలువలను యంత్రాలతో బాగు చేసి నీరు అందించామని, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నా ఎక్కడ ఎటువంటి కూడికలు తీయడం లేదని తెలియజేశారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షులు వావిలపల్లి రామ్జీ, జడ్డు కృష్ణ, టంకల బనర్జీ, జడ్డు చిన్నమనాయుడు, మక్క సూరప్ప నాయుడు, నీలి రౌత రామకృష్ణ, రాజప్ప శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అందులో పంచాయతీకి ఎలాగైతే కొంత ఉంటుందో అందులో 100 రూపాయలు 10 రూపాయలు మన నీరుకి వస్తుంది ఇరిగేషన్. పంచాయతీకి ఎలాగైతే ఇప్పుడు జనరల్ ఫండ్ హెడ్ ఉంటుంది, ఈ ఇరిగేషన్ కూడా ఈ సిస్టమ్ ప్లస్ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలో ఉన్నటువంటి 10 రూపాయలు 10%, ఇది కలిపి ఒక హెడ్ అంటే బయట నిధులకి ఏదైనా రాని రాకపోని ఎవ్రీ ఇయర్ ఇది ఇవ్వాలి నీరు సంఘాలు. అప్పుడు ఆ చట్టంలో ఆ రకంగా పెట్టి ఆ చట్టం వాటర్ యాక్ట్గా